రాసిచ్చినది చెప్పడం అన్నది ఈ మధ్య ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దానికి రీజన్ కూడా ప్రతి పొలిటీషియన్ కి ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం, జస్ట్ అక్కడికి వచ్చి డమ్మీగా మాట్లాడడంతోనే సరిపోతూ ఉంటుంది. సో ఆన్ దిస్ నోట్, ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన ఆర్కే రోజా ఎలా పెంచుకుంటారు? ఖచ్చితంగా పెంచుకోవాలి, అప్పుడే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాగలం. ఎందుకంటే నేను మూవీస్కి ఎంటర్ అయినప్పుడు నాకు డాన్స్ రాదు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలియదు నాకు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేసేదాన్ని, నా పదాలు చాలామందికి అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఎలా గ్యాప్స్ ఇవ్వాలి, ఎలా డాన్స్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేది వన్ బై వన్ మూవీతో నేను ఇంప్రూవ్ అయ్యాను. అలాగే పాలిటిక్స్లో కూడా వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్, ఎందుకంటే నేను కాలేజ్లో చదువుతున్నాను, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు, హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు ఒక జాలీ మూడ్లో ఉండేదాన్ని. కరెక్ట్. సో ఎప్పుడైతే పాలిటిక్స్లో వచ్చానో, మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు, నువ్వు ఒక దాంట్లో ఎంటర్ అయితే నీకు ఇష్టమున్నా లేకపోయినా ఎంటర్ అయిన తర్వాత దాంట్లో బెస్ట్గా ఉండటానికి ప్రయత్నించు అంటారు. సో అది ఎప్పుడు నేను ఫిక్స్ అయి ఉన్నా మైండ్లో. అలాగే పాలిటిక్స్లో కూడా నేను ఎవ్రీడే దాని గురించి ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, దీని వెనక అర్థం ఏంటి, వీళ్ళు నిజంగా చెప్పిన దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారా లేదా, ఇది చేయగలమా, సో వీళ్ళు చెప్పిన ఈ యొక్క విషయాన్ని మనం రేపొద్దున గవర్నమెంట్లో వస్తే చేయగలమా, అట్లాంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో డిస్కస్ చేస్తాను. సంబంధించి కాకుండా రాష్ట్ర రాజకీయాల గురించి రెగ్యులర్గా ఈ రోజు కూడా ఇలా మేము కూర్చొని ఉంటాం కదా, కూర్చున్నప్పుడు అడుగుతుంటాను. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఇలా అన్నారు, ఇది చేయగలమా, రేవంత్ ఇలా చెప్తున్నారు, ఇది చేసే పరిస్థితి ఉందా, లేదా ఓన్లీ ఓట్స్ కోసమా, లేదా శర్మిల ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, వెనకేంటి, ఇట్లా ప్రతి ఇష్యూ మీద ఒక జనరల్ ఇంట్రెస్ట్ అంతే డిస్కస్ చేస్తూ ఉంటాం. మెజారిటీ పీపుల్ ఏం చెప్తారో ఫైనల్గా అదే నిజం ఉంటుంది కదా, సో అలా తెలుసుకుంటూ ఉంటాను. రైట్. యాక్చువల్గా సోషల్ మీడియాలో మీకు తెలిసే ఉంటుంది మేడం, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇదంతా మీరు కూడా రోజువారీ లైఫ్లో ఎదురవుతూనే ఉంటుంది. పర్సనల్గా మీతో ఉన్న ఒక అసోసియేషన్తో ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి ఇది మీకు చెప్పలేదు మేడం, ఆడియన్స్కి స్పెసిఫిక్గా చెప్పి తీరాలి. సో నన్ను బాగా ట్రోల్ చేసినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి ఇది విషయం అని చెప్తే ఫోన్ చేసి పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ చర్, అంటే షీఈస్ నాట్ వన్ హూ యాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, షీఈస్ బేసికల్లీ సచ్ అ స్ట్రాంగ్ లేడీ. అలాంటిది మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేయడం, అబ్యూజ్ చేయడం, కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు నిజంగా బాధేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఇస్తారు, మీ భాష కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా, డెఫినెట్ గా ఖండించడానికి మీరు కూడా అబ్యూజివ్ గా మాట్లాడడానికి మధ్యలో దేర్ ఇస్ అ స్మాల్ లైన్ కదా. నేను ఎప్పుడు అబ్యూజివ్ గా మాట్లాడాను, ఖండిస్తాను, స్ట్రాంగ్ గా మాట్లాడతాను తప్ప ఎప్పుడు చీప్ గా మాట్లాడటమో, చీప్ గా బ్లేమ్ చేయటం అనేది నా దగ్గర ఎప్పుడు ఉండదు. అంటే అది విషస్ సర్కిల్ లా లేదా, ఇవాళ వాళ్ళు అన్నారని మీరు, మీరు అన్నారని వాళ్ళు, తిరిగి మళ్ళీ మీరు. వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది, ఎందుకంటే వాళ్ళు కడుపు మంటతో మనని ఫేస్ చేయలేక, మనం అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేక, మన మీద దుమ్మెత్తిపోయటం, విషం చిమ్మటం, వీళ్ళు ఇలాగా అలాగా అని, మనం ఎప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. సో ఇది నువ్వు తప్పు, నువ్వు తప్పని నేను చెప్తున్నా, ప్రూవ్ నేను చేయగలను, నువ్వు ప్రూవ్ చేసుకోగలవా తప్పు కాదని. అలాగే ఇప్పుడు నన్ను నా గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరు తప్పు అంటున్నారు కదా నా విషయంలో, ఏ విషయాల్లో మీరు తప్పు అంటున్నారో తప్పు కాదని నేను ప్రూవ్ చేసుకున్నాను. నా లైఫ్ ఓపెన్ బుక్. సో ఎక్కడైనా కూడా నేను ఎప్పుడూ కూడా ప్రజల కోసం వర్క్ చేస్తూనే ఉన్నాను, ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నాను, నన్ను అభిమానించే వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాను, ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. సో వాళ్ళు మాట్లాడేదానికి నేనెంత క్లారిటీగా ఉన్నా వాళ్ళంత క్లారిటీగా ఉండాలి, అది ఎక్కడా లేదు, కేవలం జలసు కడుపు మంట. ఇప్పుడు మీ విషయమైనా ఇంకో అమ్మాయి విషయమైనా ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, వాళ్ళకి నచ్చినట్లుంటే మంచోళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు డామినేటివ్గా ఇండిపెండెంట్గా విమెన్ ఉంటుందో అప్పుడు వాళ్ళకి నచ్చదు, వెంటనే ఆమె క్యారెక్టర్ అట్లా, ఆమె ఇట్లా, ఆమె ఇట్లా అంటారు. వీళ్ళు ఎవరు డిసిషన్ తీసుకోవడానికి, ఫస్ట్ మీ ఇంట్లో మీ పిల్లలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ కూతుర్లు ఎలా ఉన్నారో అది చూసుకోండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు చూసుకుంటే చాలా అందరూ బాగుంటారు. నన్ను చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు, మా అన్నలు ఉన్నారు, నాకు కొడుకు ఉన్నాడు, వీళ్ళు ఎందుకు.